నమస్కారం. నా పేరు కుమార్ భరద్వాజ్ శర్మ. జ్యోతిష్ శాస్త్రం జ్యోతిష పాఠం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఈరోజు మనము ఇప్పటివరకు మనకు కొన్ని యోగాలు కలిగించిన విషయంలో మన గజకేసరి యోగాన్ని తీసుకున్నాం. రెండోది ఏంటంటే అతి ముఖ్యమైనటువంటి యోగం ధనయోగం. అంటే ధనస్థానాన్ని స్వతహాగా అతనికతను పెంచుకోవడానికి కారణమైనటువంటి యోగాన్ని మనము ధనయోగంగా పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం. అయితే ఈ ధనయోగం అనేది ఏ విధంగా ఏర్పడుతుందంటే భాగ్యాధిపతి శుక్రుడు కానీ భాగ్యాధిపతి కానీ శుక్రుడు కానీ స్వక్షేత్ర ఉచ్చ రాశులలో ఉండి అది కేంద్ర త్రికోణాధిపతి అయినట్టయితే కేంద్ర త్రికోణాలు ఉన్నట్టయితే మనకు ధనయోగం అనేది కలుగుతూ ఉంటుంది. భాగ్యాధిపతి కానీ శుక్రుడు కానీ స్వక్షేత్ర ఉచ్చ రాశులు యందు ఉండి అది త్రికోణమైనట్టయితే కేంద్ర త్రికోణమైనట్టయితే మనకు ధనయోగాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది. అదేవిధంగా రెండో పాయింట్ ఏంటంటే లగ్నాధిపతి బలవంతుడయ్యి భాగ్యాధిపతి స్వక్షేత్ర లేక ఉచ్చరాశులు యందు అది కేంద్రమైనట్టయితే మనకు లక్ష్మీ యోగాన్ని కలిగిస్తూ ఉంటుంది. అదేవిధంగా భాగ్యాధిపతి కేంద్రమయ్యి మూల త్రికోణాలు ఉందా పరమోచ్చ పొందినా సరే అది లగ్నాధిపతి బలవంతుడయ్యి మనకు ధనయోగాన్ని కలిగిస్తూ ఉంటుంది. భాగ్యాధిపతి స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ స్వర్ణమాంసలో కానీ అధిక మిత్రక్షేత్రాల యందు బలవంతుడై ఉన్నప్పుడు అది కేంద్ర కోణాల్లో ఉన్నట్టు సరే ఈ యొక్క ద్వితీయంతో సంబంధం ఉంటే లగ్నాధిపతి బలవంతుడై ఉండాలి. అప్పుడు ధనయోగాన్ని ప్రాప్తిస్తూ ఉంటాడు. అదేవిధంగా లగ్నాధిపతి లగ్నమ నక్షత్రాధిపతితో కానీ శుక్రుడితో కానీ ఆ శుభుడు స్వక్షేత్ర స్వర్ణమాంస అధిక మిత్రక్షేత్రాలు ఉచ్చరాశులు ఎక్కడైనా ఉన్నప్పుడు ఆ భాగ్యాధిపతి సంబంధం కలిగి ఉన్నట్టయితే ధనయోగాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ యొక్క ద్వితీయ భాగాధిపతి క్షేత్ర నక్షత్ర పరివర్తన జరిగినట్టయితే లగ్నాధిపతి బలవంతుడైనప్పుడు భాగ్యాధిపతి సంబంధం ఉన్నప్పుడు లక్ష్మీ యోగాన్ని మనకు కలిగిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. ఈ యొక్క లక్ష్మీ యోగం విషయంలో మనం గమనించినట్టయితే మనకు పాయింట్స్ ఏం చెప్పారంటే లక్ష్మీ యోగం ధనయోగం అనే విషయంలో, అదేవిధంగా లక్ష్మీ యోగం విషయంలో కలగడానికి మనకేంటంటే భాగ్యాధిపతి శుక్రుడు కానీ భాగ్యాధిపతి కానీ శుక్రుడు కానీ ఇద్దరిలో ఎవరైనా సరే భాగ్యాధిపతి కానీ శుక్రుడు కానీ స్వక్షేత్రంలో కానీ ఉచ్చ రాశులు యందు ఉండి అది కేంద్ర త్రికోణం అయినట్టయితే మనకు ఈ యొక్క లక్ష్మీ యోగాన్ని కరుణిస్తూ ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే లగ్నాధిపతి బలవంతుడయ్యి భాగ్యాధిపతి స్వక్షేత్రంలో ఉచ్చరాశి యందు అది కేంద్రమైనట్టయితే లక్ష్మీ యోగాన్ని కలిగిస్తూ ఉంటుంది. మూడో పాయింట్ ఏంటంటే భాగ్యాధిపతి కేంద్రంలో కానీ మూల త్రికోణంలో కానీ అయి ఉండి పరమోచ్చ పొందినట్టయితే లగ్నాధిపతులు బలవంతుడై ఉన్నప్పుడు ఈ యొక్క ధనలక్ష్మి యోగాన్ని కలిగిస్తూ ఉంటుంది. భాగ్యాధిపతి స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ సవర్ణవంశలో కానీ అధిక మిత్రక్షేత్రాల యందు ఉండి బలవంతుడయ్యి అది కేంద్రమైనప్పుడు లేదా కేంద్రం కాకపోయినప్పుడైనా సరే ద్వితీయ సంబంధం కలిగి ఉన్నట్టయితే మనకు లగ్నంలో బలవంతుడైనటువంటి లగ్నం బలవంతంగా ఉన్నప్పుడు ఈ యొక్క లక్ష్మీ యోగాన్ని మనకు కరుణిస్తూ ఉంటుంది. అయితే ఈ ధనలక్ష్మి యోగాన్ని కలిగించడం వల్ల ముఖ్యంగా ఏంటంటే మనకేంటంటే ఈ జాతకులు స్వశక్తితో పైకి వచ్చి ధనవంతులుగా మారుతారు, ఆస్తిని బాగా ఎక్కువ సంపాదిస్తూ ఉంటారు. చిన్న ఫ్యాక్టరీ పెట్టినా సరే అది పెద్ద పెద్ద ఫ్యాక్టరీలుగా మారడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అయితే చాలా పెద్ద పేరు అనేది వస్తూ ఉంటుంది, దాన ధర్మాలు ఎక్కువ చేస్తూ ఉంటారు, యశోదవంతులుగా ఉంటారు, 90 సంవత్సరాల జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఏ వ్యాపారం చేసినా ఏది పట్టుకున్నా సరే మట్టిని పట్టుకున్నా సరే బంగారంగా మారి పైకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ధనలక్ష్మి యోగం ఏర్పడటం వల్ల కీర్తి అనేది పెరుగుతూ ఉంది, పలుకుబడి పెరుగుతుంది, ధర్మ కార్యక్రమాలు ఎక్కువ చేయడానికి ఆస్కారము ఈ ధనలక్ష్మి యోగం వల్ల కలుగుతూ ఉంటుంది. ఈ ధనలక్ష్మి యోగంలో ఈ మూడు పాయింట్లు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా ధనలక్ష్మి యోగంలోకి వెళ్తారు. అయితే ఈ ధనలక్ష్మి యోగంలో ఏంటంటే ఈ మూడు పాయింట్లు మనం స్పష్టంగా రాసుకొని మనం రిపీట్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది ఇది ధనలక్ష్మి యోగం గురించి. మరో యోగం గురించి మరో క్లాస్ తెలియజేస్తాను. అందరికీ నమస్కారం.